నర్సంపేట నియోజకవర్గం మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ భారతీయ కృత్రిమ అవయవములు తయారు సంస్థ ఏఎల్ఐఎంసీఓ కాన్పూర్ వారి సౌజన్యంతో దివ్యాంగుల ఉపకరణముల గుర్తింపు శిబిరం. ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సంపేట డివిజన్లో 80% పై బడి అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి బ్యాటరీ ట్రై సైకిల్స్ మరియు 80% కంటే తక్కువ అంగవైకల్యం ఉన్న వారికి ఇతర పరికరాల కొరకు ధర దరఖాస్తు చేసుకునే ప్రక్రియను నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజని కిషన్, డీడబ్ల్యూఓ శారద, సిడిపిఓ రాధిక, ఏసీడీపీఓ విద్య, డిఎంహెచ్ఓ వెంకటరమణ, అంగన్వాడీ టీచర్స్ వెల్ఫేర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లభారతి, దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు కృష్ణమూర్తి, ఏఎల్ఐఎంసీఓ సంస్థ ప్రతినిధులు, నియోజకవర్గంలోని ఎంపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.